అబ్జర్వ్ చేయలేదండి ఈసారి, రేపు అబ్జర్వ్ చేస్తాను. ఈసారి అబ్జర్వ్ చేయండి. ఓకే మేడం, ఓకే మేడం. అంటే ఫోన్ ఫోన్ కి డిఫరెన్స్ ఉందా? రేచల్ దీప్తికి 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 ఓం భూర్భువః తస్య విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ భిక్షూం క్షీయమాహితాత్. ఓం సహనావవతు సహనౌ వినక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావతీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. काय कल्प चतुर् सिटिंग अश्विन मुद्रवन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन अश्विनी मुद्र रोज श्वास. रिलीज अश्विनी मुद्रा. నిలబడి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలెవెన్ అశ్విని ముద్ర రోజు శ్వాస. రిలీజియస్ రిలాక్స్. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 11 Asana Mudra Vajas Vasa. Release Asana Mudra. Relax. Namaste. Swaisa Chadam. కనపడుతుందా? టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. Right side turn. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Again, right side turn. One, two, three, four, five, six, seven, eight, nine. టెన్ రెగ్యులర్ సెట్టింగ్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. మంచి త్రూ మెడులా విల్పవర్ పాస్ తిక్కలు ఎక్కడికి వచ్చిందో కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. కాళ్ళ మధ్య గ్యాప్ చేతి ఫ్రీగా
One, two, up. One, two, up. One, two. One, two, up. Stop. రెండు చేతులు శ్వాస తీసుకొని మరియు లెఫ్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నడుము చేతులు పుట్టుగా లెఫ్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నడుము చేతులు నడకి లెఫ్ట్ రైట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అర్ధచక్రాసనం స్లోలీ రిలాక్స్ తాడాస స్లోలీ రిలాక్స్ తిరిగి తాడాస హ్యాండ్ ఎక్సర్సైజ్ రెండు చేతులు పక్కకు కుడి చేయండి రెండు ముగ్గుల ముద్ర రివర్స్ ఎడమొచ్చు రివర్స్ కుడి చేయి కుడి కాలు ఉంది ఎడమ చేయి వెనుక స్లోలీ రిలాక్స్ స్లోలీ రిలాక్స్ రెండు చేతులు ఎదురు రిలాక్స్
slowly. Energy passing. Meda, Bujanu, Cheti Japu, Machi, Machekin. Maktam Gamanisti, Manu Nitram Put, Sakti Prasad, relax. Sit up, deep breathing, breathe out. రెండు చేతులు వదులుకో, నమస్కారం ముద్ర తలపై. రెండు చేతులు మోకాలి తల ఎదురుగా చూసి రివర్స్ నమస్తే. రెండు నడిమి చెయ్యి కుడి చెయ్యి మా చెయ్యి మోకాలి మీద కాల్ మేడం కాదు పాదనుకుంటుంది ఎడమ కాదు పట్చక్రాసి సెకండ్ పొజిషన్ slowly third position slowly relax fourth day ఐదు వేలు ముక్కలు ముగ్గురు వెనుక వస్తున్న వైపులో త్రికోణాసనం చేద్దాం. ఎడమ చేతి ఎడమ కాలు మెడం దగ్గరగానే పాదం పక్కగానే బయట వైపు స్లోలీ విలోమ త్రికోణం వచ్చి కుడి చేయాలి ముక్క స్లోనే ఎడమ చేయి కుడిక
వృక్షాసనం. Slowly relax. Slowly relax. Gardasana. Slowly, slowly. Natrajas. Slowly relax. Muito conceito. Slowly relax. Nalasana. Slowly relax. Madam, chest on the back, sorry. Hip rotation, reverse. Slowly relax. Nemadi, Surya Namaskaram, water tisku. Position. Namaskar.
ఓం మిత్రాలు. ఓం నమో నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఓం ఆదిత్యాయ నమః.
లాస్ట్ ఓం సవిత్రే నమః. లాస్ట్ ఓం అర్కాయ నమః. లాస్ట్ ఓం భాస్కరాయ నమః. Relax. Relax, number two. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళకు కదిలించి రెండు అరిచేతులు రాపి చేసుకుని ఆ అరిచేతుల యొక్క నిల్వ చిల్లడి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కడుగొనండి. నెమ్మదిగా కాయకల్ప చేద్దాం. కొడుకుని పొజిషన్ అశ్విని ముద్ర 1, 2, 3, 4 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర భోజేశ్వరి రిలీజ్ అశ్విని ముద్ర నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయం రెండు చేతులు చిన్న ముద్ర డీప్ బ్రీతింగ్ పట్టల శ్వాసం నింపి తర్వాత ఛాతీలోకి డీప్ బ్రీత్ అవుట్ ముందు ఛాతీలోదంతా బయటకు పంపించే తర్వాత పొట్టం లోపలికి పంపుకోవాలి. ఇదంతా కలిపి ఒక ఆవృత 10 సార్లు చేయండి. 10 ఆవృతలు మర్కటాసన పొజిషన్ రెండు చేతులు 180 డిగ్రీస్ బాడీకి ఇరువైపున పాదం మీద పాదం మోకాలు మీద మోకాలు ఎడం వైపుకి బెండ్ చేస్తూ తల కుడి వైపు
Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య ఒకటి రెండు అడుగులు గ్యాప్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ బ్యాండ్ రైట్ సైడ్ Slowly relax. Third position, రెండు కాళ్ళు స్ట్రైట్, రైట్ లెగ్ అప్, లెఫ్ట్ అరచేతిలో తల కుట్టు. Slowly relax. ఎడమ కాలు కుడి అరచు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సయాటికి సంబంధించి చెప్పు. స్లోలీ రిలాక్స్. కాలు ఇదే లెఫ్ట్ కాలు కుడి కాలు మీద కుడి అరచేతితో కుడి వైపుకి స్ట్రెచ్, కుడి మోకాలు మీద అదే ఎడమ మోకాలు మీద కుడి అరచేతితో. నెమ్మదిగా పవన్ ముక్తాసన్. స్లోలీ లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్, ప్రెస్, టచ్. Slowly relax. Both legs up. రెండు చేతులు పిడికిల కింద పెట్టి ఒకేసారి మోకాళ్ళ దగ్గర ముడవద్దు. ముడిస్తే మనకి నడుము నొప్పి వస్తుంది. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్ట్రైట్గా లేపాలి, తర్వాతే ఫోల్డ్ చేయాలి, ఆ తర్వాత ప్రెస్ టచ్. Slowly relax.
ముత్తాల పాదాసన చేతి రెండు చేతుల పిరుదుల కింద రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ బోత్ లెగ్స్ నౌకాసన్ స్లోలీ రిలాక్స్ మర్సియాసన్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా చేతి బంధాసి స్లోలీ రిలాక్స్ కందరాసన్ బాలవదం ఇంకోసారి కూడా చేస్తా ఉండండి. ఆగి ఆగి నెమ్మదిగా కనీసం 100-200 వస్తే మంచిది. నెమ్మదిగా ఎడమ వైపు ముందు వేసి మధ్యలోస్తాను దుమ్ముఖ స్వామి స్లోలీ రిలాక్స్ సెకండ్ పొజిషన్ ఎడమ కాలు కుడి కాలు ఎడమ చెయ్యి స్ట్రెచ్ తలెదురుగా చూసి స్లోలీ రిలాక్స్ కుడి చెయ్యి ఎడమ కాలు స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా
Bujin Vas. Deep breathing. Lift. Second position. Deep breathing. Lift. Third position. Surface. Deep breathing. Lift. రెండు చేతుల పిడికిల మీద డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ ఫిఫ్త్ గడ్డం దగ్గర రెండు చేతులు ఒకదాని మీద ఒకటి డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ నెమ్మదిగా క్రియేట్ భుజంగాసన కాళ్ళ మధ్యగా డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ బోత్ లెగ్స్ అప్ స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, ఎడమ చేయి వీటి మీద, కుడి చేయి ముందుకు చాపి, కుడి చేయి ఎడమ కాలు ఆల్టర్నేట్గా డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీటి మీద, ఎడమ చెయ్యి కుడికాలు లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు విప్పి వెనకాల పిడికిలు బిగించి మణికట్టు దగ్గర పట్టుకొని రెండో చేతితోటి డీప్ బ్రీతింగ్ లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గంగరాసన చేద్దాం. డీప్ బ్రీతింగ్ స్లోలీ రిలాక్స్. మకరాసన ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్,
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. ప్రాణాయామం చేద్దాం. సింహకు రెండు చేతులు బోర్లో భుజాలు లిఫ్ట్ చేసి శ్వాసలు ఒక 21 సార్లు, తర్వాత 4 కేజీలు ముద్ర 21 సార్లు శ్వాసలు తీసుకొని వదలడం. అంత కుంభకం చేసి ఉండగలిగిన సేపు ఉండడం, తర్వాత బాహ్య కుంభకొంభ ఉండగలిగిన సేపు ఇంతే. ఇది మొత్తం కలిపి ఒక ప్రక్రియ. ఇది 2 సార్లు చేయొచ్చు, 2 పూట్ల 2 రెండ్లు 4 సార్లు చేయొచ్చు, ఇబ్బంది లేదు. స్లోలీ రిలాక్స్ న్యూరో మస్కులర్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శకాసనం అర్ధ పద్మాసనంలో కూర్చొని బాహ్య ప్రాణాయామం, అంటే బాహ్య కుంభకం చేసి చేస్తాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చి. గైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రుతుక్రమం సమయంలో కాకుండా మిగతా సమయంలో రోజు 21 సార్లు చేసుకుంటే చాలా చాలా మంచిది. చిన్ముద్ర లేదా ఆది ముద్ర బాహ్య కుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచాలి, పొట్టం లోపలికి లాక్కోవాలి, పొత్తి కడుపు భాగాన్ని బిగించాలి. ఇంకొక 4 సార్లు
Last one more time. Slowly relax. Ujjayi pranayama, Shunya mudra, majjhavel marchi dani bottom level. Gontu daga sabdam chestu, swas teesukovali. Anta kumbhakam chestu, undagaligina cheppandi. Aa tarvata edam mukku dwara swasanni bayataku pompistu. Aisaadu evariki vallu. ఇంకొక నాలుగు సార్లు ఎవరికి వాళ్ళు పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్ అవ్వాలి. శీతలి సీత్కారి చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర, నాలుకలు బయటికి చాపి దప్పలాగా చేసి ఈ విధంగా ఎప్పుడైనా మర్చిపోయి నోటి వదిలి పెట్టకుండా మనం ఇలా నోరు ఇట్లా మూసి అలా శబ్దం చేస్తూ ఇక్కడ కంటి భాగం మనం గొట్టకేస్తే కదులుతుంది కదా ఆ భాగం దగ్గర కూడా బిగించి స్లోగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇంకొక నాలుగు సార్లు Thank you.
Last one more time. Relaxing the anubha. Slowly relax. Sit Kari. Deep breathing. Breathe out. ముక్కు ద్వారా వదిలేయాలి. చేతని సిత్కారిలో కామన్ గా ఉంది, నోటి ద్వారా తీసుకుంటాం, ముక్కు ద్వారా వదులుతాం. రివర్స్ ఉంటుంది శ్వాస వదిలే విధానం. ఇంకొక 4 సార్లు చిగుళ్ళ సందులు, చిగుళ్ళు దగ్గరికి ఆక్సిజన్ బాగా వెళ్ళి రక్తం కారడం కానీ అలాంటి సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజు కానీ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే పళ్ళు గట్టిగా తయారవుతాయి, దుర్వాసన ఉండదు, మళ్ళీ ఆక్సిజన్ బాగా అంది, గార పట్టడం అలాంటివి కూడా రాకుండా ఉంటుంది. మెయిన్ చిగుళ్ళ దగ్గర రక్తం కారడం అలాంటి సమస్యకి మంచి కంట్రోల్ అవుతుంది. Last one more time. రిలాక్స్ అయిన ధ్యాన ముద్ర కంప్లీట్ అవుతుంది, అయిపోయింది వాళ్ళు. ఎండాకాలం అద్భుతంగా ఉంటాయి, శీతలి శీతకాలం. బాడీ బాగా చక్కగా చల్లబడుతుంది, బయట ఉన్న వాతావరణానికి బాడీ చక్కగా సర్దుకోవడానికి, బ్యాలెన్స్ అవ్వడానికి. స్లోగా రిలాక్స్, నెమ్మదిగా కాల్ చెప్ కాల్ షేప్ చేయండి. రెండు కాళ్ళు వచ్చేసి కాలు వేళ్ళు పాదాలు ముందుకి వెనక్కి రొటేషన్
రివర్స్ స్లో లెవెల్ తడబాగా టైప్ చేయండి మోకాళ్ళకి ఎక్సర్సైజ్ మో చెప్పలు వెన్నుపూస నిటారుగా ఉంచుకో కుడి కాలు నుంచి సైకిల్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రివర్స్ ఎడమ కాలు రివర్స్ ప్రెస్ ఎడమ కాలు కుడి కాలు స్లోనే రిలాక్స్ నెమ్మదిగా బాస్కెట్ వేసి పర్వతాసనం చేద్దాం స్లోనే రిలాక్స్ అదర్ సైడ్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా రెండు చేతులు కాలు మొక్కలు నెప్పెట్టి తల ముందుకు ఛాతీ భాగం మొక్కలు తగ్గుతారు శ్వాస వదిలేసి మళ్ళీ పైకి వస్తున్నట్టు శ్వాస తీసుకుంటాం ఈ విధంగా హిప్కి చాలా మంచిది హిప్ రీజియన్ బాగా ప్రెస్ అవుతుంది మళ్ళీ మనం రొటే ఇట్లా ముందుకు బెండ్ అవ్వడం వల్ల ఈ భాగం అంటే ఫ్లెక్సిబుల్ తయారు చూడడానికి సింపుల్ గా ఉంటుంది కానీ చాలా యూస్ఫుల్ ఇది చాలా బాగుంటుంది రెగ్యులర్ గా చేసుకుంటే మంచిది అదే భుజాల నొప్పులు వీపు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా కాళ్ళు క్రాస్గా పెట్టి రెండు చేతులు ఇంటర్ గ్లాక్ చేసి గడ్డాన్ని కానీ నుదుటి భాగాన్ని రెండు కాళ్ళ సందులో పెట్టాలి ఇలా లేదంటే ఇలా ఇలా రాకపోతే కనీసం ఇలా వాటేసుకుని కాళ్ళను వీలైన దగ్గరికి లాగి తల స్ట్రైట్గా చూస్తుంది స్ట్రెచ్ చేసుకుంటాను వీపు భాగం చేతులు భుజాలు ప్రెషర్ ఎలా వస్తుంది గమనిస్తున్నారు ఈ విధంగా లేదు అంటే బాస్కెట్లు వేసి
రెండు చేతులు క్రాస్ కొద్ది జర్నీ పెట్టి సాక్ ఇట్లా ముందుకి స్ట్రెచ్ చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంతేగాని చేతులతో పాటు ఇట్లా ముందుకి బెండ్ అయిపోతుంది స్ట్రైట్గా. వెనక్కి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెస్ చేస్తూ ఉంటాము వీక్ భాగం, చేతులనే ముందుకు లాగుతుంటాం ఇట్లా భుజాల మీద. ఇట్లాంటివన్నీ సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులు, వీక్ నొప్పులు ఏమున్నా కూడా మంచి వస్తుంది. చాలా చాలా బాగా ఇవన్నీ, ఈ భాగం అంతా వెంటనే మనము రిలాక్సేషన్ ఫీల్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ కూర్చొని వాకింగ్ గుర్తుందా ఎలాగా మర్చిపోయాను? ఒకసారి నేర్పాను నేను, అదే ఎప్పుడో యూట్యూబ్లో చూసిందే, రేపు ఎప్పుడైనా చెప్తున్నాను గుర్తొస్తుందో. చాలా లేదు చేసి ఓకే ఇలా కదా. కూర్చొని ఇట్లా అంటే బాలరోజంతా అయితే బాలరోజున పడుకుంటాము, ఇంకేమో కూర్చొని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. మెయిన్ పొట్ట భాగం అది తగ్గడానికి కొంచెం బాగా ఉపయోగపడతాయి లాంటివన్నీ. నెక్స్ట్ అప్పర్ బాడీ కూర్చేసి ఆ తర్వాత ఆసనాలు చేసుకొని లాస్ట్లో ప్రాణాయామాలు ముగిపోయినందుకు మణికట్టు దగ్గర బెంచ్ ఫింగర్ జాయింట్స్ పిడికిలు బిగించుకుంటున్నా రివర్స్. రెండు చేతులు చాపి భుజాలకి పక్కలకి భుజాలు తింటుంది. రివర్స్ నెమ్మదిగా మెడకి, అదే రెండు చేతులు మడి కట్టలేదు పట్టుకొని స్ట్రెచ్. రెండు చేతులు ఇంటర్లు కంట మెడకి మెడ నొప్పులను వాళ్ళు ఏం చేయాలి? మూడు వేళ్ళు కానీ నాలుగు వేళ్ళు కానీ గడ్డం దగ్గర పెట్టుకొని సపోర్ట్గా, తర్వాత మెడని పైకి ఇట్లా తలని పైకి కిందకి లభించాలి. అప్పుడు మెడ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మామూలు వాళ్ళు స్ట్రైట్గా చేసేయచ్చు, చేయి పెట్టుకొని అక్కర్లేదు.
స్ట్రైట్ లెఫ్ట్ టు రైట్ దీర్ఘ శ్వాస తీసుకుని ఎండాకాలం స్టార్ట్ అయినట్టు బాగా చిరాకు వస్తుంది విపరీతమైన సెట్టింగ్ మెడకి రొటేషన్ క్లాక్ మెడని ముందు వాళ్ళు మాత్రం సగ్మే చేయాలి పై వరకు మాత్రమే తిప్పారు స్లో రిలాక్స్ రెండు చేతులు ఆరు చేతులు ఎక్కువ కడతారు భుజాలు మెడలు పాపి కళ్ళ మీద కూడా పెట్టుకొని ఒకసారి మళ్ళీ కోసం చేద్దాం. ఆల్రెడీ వజ్రాసనం ఉన్నందుగా పిడికి పిడిపించి స్లో రిలాక్స్ సెకండ్ పొజిషన్ బాలాసన్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా వక్రాసనం చేద్దాం. రెండు కాళ్ళు చాపి ఎడమ కాళ్ళు వచ్చి కుడి చేసుకొని బాగా స్ట్రెచ్ చేసి కుడి చేయి కాదు ఎడమ చెయ్యి కుడి కాలు మడిచారు కదా ఎడమ చెయ్యి సాగుడీసి చేతిని తీసి చేసి ఎడమ మొక్కలు కట్టుకోవాలి కుడి భుజం మీదుగా తల వెనక్కి చూడాలి. సో రోజు టయానికి ఇంటిది మంచిగా పోయిందండి పోయి ఎంతసేపు నాకు వస్తుంది మేడం రోజు పోతుంది ఇప్పుడు ఇప్పుడే మార్చారండి అది సాఫ్ట్వేర్ మాకు మాకు ఆగలేదు మేడం మీ ఆగిపోలేదండి వస్తానే ఉంది ఇప్పుడే ఎందుకో నేను స్క్రీన్ వైపు చూస్తే ఆగిపోయింది అది సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది దానికి బొందా అసలు చిరాకు గుట్టిస్తుంది రోజు ఇదే టైంకి అడుగుతుంది ఇంక ఇప్పుడే స్కెడ్యూల్ చేసి తెల్లవారుజామున 5 పెట్టాను మా టైం వీళ్ళది ఎక్కువైపోయింది గోళ అంతా ఈ ఫోన్లో మామూలుగా మనకి అనుకుంటాం కానీ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగించుకునే కొద్దీ మన టైం అంతా తినేస్తూ ఉంటారు అదని ఇదని ఇదని దీనివల్ల దీనిలో డిసడ్వాంటేజెస్ కనపడకుండా మనల్ని మామూలుగా తిండ్రు మన టైం అంతా వేస్ట్ చేస్తారు
భలే చిరాకు వస్తుంది. నాలుగు రోజుల నుంచి ఇదే గోల. నేను టైం సెట్ చేయలేదు, ఇంకా రోజు ఇదే టైంకి డిస్టర్బ్ చేస్తుంది. పరిమిత వక్రాసి మధ్యమశ్చంద్రాసి కాలు నచ్చి ఎడ కుడికాలు పైన ఉంది. సో ఎడమ చేతితోటి మెడి తిప్పట్టుకోవాలి. ఈ కుడి చేయి నడుము మీద, కుడి భుజం మీదుగా తల వెనక్కి వెళ్ళిపోసి నిటారుగా స్లో రిలాక్స్. గొమ్మ కోసం పొద్దున్న మెడిటేషన్ క్లాసు ఎవరెవరు చూసారు అంటే ఆ టైం కాకపోయినా ఎవరు ఫాలో అయ్యారు ఈ రోజు క్లాస్ ఎంతమంది విన్నారు? నేను విన్నానమ్మా పూర్తిగా. ఇంకా నేను విన్నాను మేడం, నేను విన్నాను, నేను కూడా. నక్షత్రం సుధా గారు మధ్యలో పద్మజ గారు ఎలా అనిపించింది? ఈ రోజు ఏమో అంతలా కనిపించలేదు మేడం. ఈ రోజు అవును మేడం, ఈ రోజు ఈ రోజు ఏమో నచ్చలేదు, వేరుగా అనిపించింది కొంచెం. అంత తెలియని మనకి తెలియనివి అన్ని ఉన్నాయా, అంత జరుగుతుందా అమ్మో ఇన్నాని అనిపించింది. ఇది కొత్తగా అసలు ఎన్ని జరుగుతున్నాయి ఇంత తెలియలేదు అనిపిస్తుంది. ఆ సినిమా చూడమన్నారు, ఏ సినిమా చెప్పండి? చెప్తా ఇంగ్లీష్ లో దాని మీనింగ్ వచ్చి కలర్ చూడాలి. నేను ఎప్పుడు సినిమా పేరు కూడా ఇంకా మీరు ఎవరు విన్నారా దాని పేరు? వర్ణ సినిమా పేరు నేను వినలేదు మేడం. చాలా పాత సినిమా అంట కదా, చాలా పాతది అంట కదా మేడం మూవీ. అనుష్క ఇంకొక లాంగ్వేజ్ లో తీసిన సినిమా ఏంటో మన తెలుగు డైరెక్ట్ సినిమా కాదు. ఇంకా కొన్ని కొన్ని చెప్తున్నారు వాళ్ళ సినిమా పేర్లు, 10 నిమిషాలు కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఏవో పేర్లు చెప్పారు. ఇంకా ముందు క్లాస్ రామ్ సినిమా ఒకటి చెప్పారండి. ఏ సినిమా అండి? రామ్ అని ఇంకో సినిమా చెప్పారండి. దాంట్లో రెండు రకాల రామ్ అన్ను తమన్నా ఉంటారండి. ఒకటి ఏంటంటే ఎందుకంటే ప్రేమ అంటే అవును సినిమా చూసాను నేను. ఆ సినిమా నేను 3-4 సార్లు చూసాను, నాకు బాగానే. అర్థం కాకపోతే మనకి నచ్చదు, లేకపోతే నచ్చదే. అంటే దాంట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మనకి అర్థం చేసుకోగలిగితేనేమో నచ్చింది ఆ సినిమా. ఎందుకంటే ప్రేమ అంట అదే సినిమా పేరు. చాలా బాగుంటుంది ఆ సినిమా, అసలు ఎంత బాగా తీసాడో అనిపించింది.
అయితే దీన్ని బట్టి ఇలాంటి సినిమాలు మనం చూస్తే ఏమవుతుందంటే వీళ్ళు చెప్పే ఫిలాసఫీ ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఒకేసారి చాలా డైమెన్షన్స్ మనకి, అంటే ఒక వ్యక్తి ఎలా ట్రావెల్ చేయొచ్చు. ఇంకొకటి 43 అధ్యాయము ఒకే యోగి ఆత్మ కథలో యుక్తేశ్వర్ యుక్తేశ్వర్ గిరి దానికి పునరుత్థానం అని చెప్పి ఉంటుంది. అంటే ఆయన చనిపోయాక మళ్ళీ మళ్ళీ ఆయన భూలోకంలో పరమహంస యోగానంద గారికి కనపడడం జరుగుతుంది అనమాట. అదొకటి తప్పనిసరిగా ఆ చాప్టర్ కొంచెం చదవండి వీలైతే. ఇవాళ చెప్పిన నక్షత్ర లోకాలకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎన్నో చాప్టర్ అమ్మా, ఎన్నో చాప్టర్? 43 అధ్యాయం. 43. ఓకే ఓకే. ఇండెక్స్ లోకి వెళ్ళి చూసుకోండి. పేజ్ నెంబర్ వచ్చి 503 గానీ 500 నుంచి. అసలు అద్భుతంగా ఉంది. అసలు ఒక యోగి ఆత్మ కథ అసలు ఆ నవల్ చదివితే చాలు. మనం ఎక్కడైనా కానీ ఇలా మనకి నచ్చినది పుస్తకం ఇట్లా ఓపెన్ చేయండి, ర్యాండమ్ గా ఏది వస్తే అది చదవండి. కొంచెం అర్థం కావట్లేదు అనుకోండి, తీసిన పేజీ ఒక పేజీ వెనక్కి వెళ్ళండి, లేదా ఒక పేజీ ముందుకు వెళ్ళి చదవండి, అంతే. ఇంకా అర్థం కాకపోవడం ఉండదు, అది ఆ రోజుకి మన కోసమే వచ్చింది చదవడానికి. అలా మొదలు పెట్టండి, ఎందుకంటే ఎప్పుడైనా ఇంకంత పుస్తకాలు చూడంగానే భయం వేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. మనకి వెంటనే సైకలాజికల్ గా చదవబుద్ధి కాదు, అందుకని ఫస్ట్ మనం చేయాల్సిన అది మెథడ్ పుస్తకాన్ని చదివే విధానం ఏంటంటే, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక పుస్తకాలు, పుస్తకాన్ని ఇలా పట్టుకోండి, ఇట్లా రఫ్గా ఒక పేజ్ ఇట్లా తీయండి. ఏదైనా ఒకవేళ మీకు అది ఈ టాపిక్ నచ్చలేదు, మళ్ళీ ఇంకొకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ ఇలా ఓపెన్ చేయండి. ఏది వస్తే చదివేసేయండి, అది అలవాటు చేసుకోండి. నచ్చినా నచ్చకపోయినా చదవడం అలవాటు చేసుకోండి. ఆ పేజ్లో మీకు చెప్తే నెంబరు ఆ రోజు డేలో మనకి కలిసి వస్తుంది ఆ పాయింట్స్. అక్కడ మనం చదివింది మన నిజ జీవితంలో మనకి తగులుతాయి. ఆ రోజు నాకు అలా చాలాసార్లు జరిగింది. అంటే భలే ఆశ్చర్యం ఉంటాయి కొన్ని కొన్ని. అసలు నేను అంత ముందు దాకా నమ్మేదాన్ని కాదు, అసలు నేను ట్రాష్ అనేదాన్ని, ఏదైనా కానీ ఇట్లాంటివన్నీ చెప్తుంటే అస్సలు నమ్మేదాన్ని. కానీ పుస్తకం విషయంలో మాత్రం ఎందుకో నేను నమ్మాను. అంటే ఇట్లానే లావులా పుస్తకాలు ఉంటే చూడంగానే చదవద్దు కాదు, అది ఫస్ట్ నుంచి అన్ని పేజీలు ఎప్పుడు చదవాలనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇట్లా ర్యాండమ్ ఓపెన్ చేస్తా ఎప్పుడైనా పుస్తకాలు. ఇంట్రెస్ట్ వచ్చాక ఇక మొదటి నుంచి స్టార్ట్ చేస్తా. ఇంకా అప్పుడు వదలబుద్ది కాదు, ఇంకా మన పుస్తకం మీద ఇష్టం పెరగాలి. ఆ ఇష్టం పెరిగిన దాకా ఇలా చేయండి, ఆ తర్వాత ఆటోమేటిక్ చదివేస్తాం. ఒక యోగి ఆత్మ కథ లక్కీగా ఒకసారి మనకు ఆడియోలు ఎక్కడో గ్రూప్ లో వచ్చింది కదా, అవన్నీ వినడం జరిగింది. దానివల్ల ఒక యోగి ఆత్మ కథ మీద కూడా మంచి రెస్పెక్ట్ వచ్చింది నాకు. అంత ముందు దాకా కూడా కొంచెం ఎక్కడో నమ్మలేని నిజాల్లాగా, అంటే నిజంగా ఇది జరిగినాయా అలా ఫీలింగ్ ఉండేది. తర్వాత బాగా అంటే నమ్మకం కుదిరింది. అలాగే ఈసారి ఎక్కడైనా ఆడియోలు దొరికితే తప్పనిసరిగా మన గ్రూప్ లో కూడా ట్రాన్స్ఫర్ చేయండి ఒక యోగి ఆత్మ కథ ఆడియోలు. నేను కూడా ఎవరైనా కనుక్కుంటాను తెలిసిన వాళ్ళని ఎవరి దగ్గర ఉంటే. ఒక సుమారుగా 42-43 ఆడియోలు అవి అద్భుతంగా ఉంటాయి. విన్నారా ఒకసారైనా మీరు ఎవరైనా? అప్పుడు మన గ్రూప్ లో పెట్టేదాన్ని ఒక 2-3 ఏళ్ల క్రితం. నేను విన్నాను, యూట్యూబ్ లో ఉంటాయి అనుకుంటాను. ఉంటాయి అంటారా? ఉండవండి, ఒకసారి ఎవరికైనా దొరికితే మన గ్రూప్ లో ట్రాన్స్ఫర్ చేయండి ఆడియోలు. అవి ఎలా ఎత్తకాలో మరి నాకు అంత ఐడియా లేదు. వాయిస్ అశోక్ కుమార్ చటర్జీ అని ఆయన వాయిస్ అంటారు, అది అద్భుతంగా ఆయన ఆయన వెళ్ళాలి ఆయన అనుకుంటా. ఇంకొక అతని వ్యక్తి ఎవరు కానీ ఆడియో అని మరి మాట్లాడే విధంగా స్పష్టంగా చెప్తాను. ఈసారి వీలైతే తప్పనిసరిగా వెళ్ళండి ఆడియోలు. ఏమాత్రం అవకాశం ఉన్న ఆడియో బుక్స్ అన్ని దొరుకుతాయి మనకి. అది నాకు సెర్చ్ చేయడం అంత ఇంకా తెలీదు, కనుక్కుంటా. మీ హీలైతే మీ పిల్లల్ని కనుక్కోండి, అవి కదా సంపాదిస్తే మనం ఒకసారి వినొచ్చు. మళ్ళీ మొత్తం రోజుకి ఒకటి పెట్టుకొని ఉంటే ఆడియో మనకి నవల చదివినట్టే మొత్తం బాగుంటుంది. ఓవరాల్ ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత చూడండి ఒక పుస్తకం చదివినట్టు చాలా తేలిక అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రం ఈ రోజు చెప్పిన క్లాసు మీకు బాగా అర్థం అవ్వాలంటే మీరు చెప్పిన 43 అధ్యాయం చదవండి, అద్భుతంగా ఉంటుంది. నాకు అది నేను చదివాను ఇంత ముందే, అందువల్లేమో నాకు బాగా అర్థమైంది ఈ రోజు క్లాస్. ఆయన చెప్తుంటే అసలు ఆ నవల
43 అధ్యాయం మొత్తం కళ్ళ ముందు కట్టింది అన్న అంటే ఇట్లానే కళ్ళు సినిమాలాగా కనపడింది. అందుకే రెండు వెరైటీగా బాగా నచ్చింది. అంటే కథ ఆయన చెప్పిన కొంచెం భాష వేరుకుంది అంటే చిన్న చిన్నదే, అవి మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు అనురాధ అని చెప్తారు, లేకపోతే ఇంకొక మంది ఏమో నన్నే నా పాత్ర డిఫరెంట్, వాళ్ళందరూ నన్ను అమ్మ అని పిలుస్తారు, లేదా తను అని పిలుస్తారు, రకరకాల పేరుతో పిలుస్తారు కదా. అంతే అక్కడ భావం తీసుకోవాలి. వీళ్ళు అంతే ఆస్ట్రల్ మాస్టర్స్ అంటారు, రకరకాల ఏదో పేరు చెప్తున్నారు, గైడెన్స్ అది అట్లా పేర్లు ఏదేదో మాట్లాడుతున్నారు. అవి మనకు అనవసరం, అవి మనకు అనవసరం. ఓవరాల్ వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే సూక్ష్మ శరీరాలతో కూడుకున్న ఆత్మలు అని చెప్పడం అన్నమాట. అంటే మన గైడ్ మనిషి ఆధారపడి చూసారా మేడం? మనిషి అనులోమ విలోమ చేసుకోండి. ఎవరు మనిషి ఎవరు పెట్టారు? అది అదే దీనిలోనే పెట్టారు మేడం, మెడిటేషన్ వాళ్ళే పెట్టారు. అది మండే వస్తుందంట, ప్రతి మండే వస్తుందంట లైవ్. ఆ రోజు లైవ్ పెట్టారు ఈవినింగ్. శ్రీనివాస్ గారు అది జీవన్ముక్తి, జీవన్ముక్తి ప్రోగ్రామా? మొన్న ఆరా గురించి చెప్పారు మేడం, బాగా చెప్పారు ఆయన. అదే ఆధ్యాత్మికంగా చెప్పారు మొన్న ఒక రోజు మీరు క్వశ్చన్ అడిగారు శ్రీనివాసరావు గారు, ఆయనే చెప్పింది అన్న ఆరా గురించి. ఓహో అవునా, అయితే వింటాను. ఇది జస్ట్ రెండు రోజుల క్రితం, అదే నిన్న మండే మండే మేడం, మండే మండే మండే. ఈ రోజు ఏం వారం అసలు? బుధవారమా? ఈ రోజు బుధవారం. ఎంటో రోజు, ఓకే బుధవారం చూస్తాను. అయితే అందరు చూడండి వీరే వీలైతే. వాళ్ళది ఛానల్ పేరు ఏంటి మర్చిపోయాను, ఏంటి? లైట్ వర్కర్స్ కదా ఛానల్ పేరు, లైట్ వర్కర్స్ ఏనా లేకపోతే పిఎంసి ఛానల్ లో వస్తుంది? పిఎంసి ఛానల్ లోనే ఇచ్చినట్టున్నారు మేడం. అది కాకపోతే లింక్ ఇచ్చారు, గ్రూపుల్ లో పెట్టారు. అయితే అందరూ వీలైతే చూడండి ఒకసారి పిఎంసి ఛానల్లో జీవన్ ముక్తి అనే ప్రోగ్రామ్, అంటే కనపడుతుంది. కొంచెం స్క్రోల్ చేస్తే వీడియోలోకి వెళ్తే మీకు కనపడితే చూడండి. గ్రూపుల్లో పెట్టారు మేడం, అది సీక్రెట్ ఏం కాదండి, అందరికి పెట్టారా? నేను గమనించలేదు. అందరికి పెట్టారు అనుకుంటున్నా, అంటే మా గ్రూప్ లో వాళ్ళకి వచ్చినట్టుంది. అంటే గ్రూప్ లో వేరు ఉంటాయి కదా, మా గ్రూప్ లో పెట్టారు. చూస్తాను ఒకవేళ వీలైతే ఫార్వర్డ్ చేయండి, మీరు మన యోగా గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. నేను గ్రూప్ లో పెడతాలేమో. నేను రెండు రోజులు నిన్న మొన్న నేను క్లాసులు ఇన్లా చూడాలి ఏం చెప్పారు మరి యూట్యూబ్లో. బాగున్నాయా నిన్నటివి మొన్నటివి సబ్జెక్ట్? బాగున్నాయి మేడం, నిన్న మొన్న బాగున్నాయండి. బాగానే ఉంది మేడం. మొన్నేమో నాకు అది తెలియదు, అంటే ఒక్కొక్కటి అడ్జస్ట్ అవ్వాలి మనం కూడా. ఒక ఆయన మాట్లాడుతుంటే కోడి కూత వెనక నుంచి చిరాకు వస్తుంది, నాకైతే అసలు నచ్చలేదు. అది నిజంగా కోడి శ్రీధర్ గారు, శ్రీధర్ గారు నాకు అసలు ఎంత ఇరిటేషన్ అనిపిస్తుంది, చిరాకు పుట్టిస్తున్నారు అసలు. ఎంత ఇరిటేషన్ అంటే పొద్దున పొద్దున్నే అసలు నాకు నిజంగా కోడి కూత అంటేనే విరక్తి వచ్చేసింది. నిజంగా ఆయన మీకు గుర్తుందా ఒక కండిషనల్ మైండ్ గురించి చెప్పారు, గుర్తుందా? ఒక ఆవిడ, అదే ఒక ఆవిడ మగ ఎవరు చెప్పారో గుర్తులేదు, అదే కుక్క భోజనం పెట్టాడని బెల్లి కొట్టడం రెండు ఒకేసారి చేసి తర్వాత భోజనం పెట్టకపోయినా నోట్లోంచి సెలైన గుర్తా ఉంటుంది. కండిషనల్ బ్రెయిన్, కండిషనల్ మైండ్ అంటే ఎలా ఉంటుందండి, దానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు, గుర్తుందా అది? ఎంతమంది విన్నారు? ఒక కుక్కకి భోజనం పెడతారు, భోజనం పెట్టి అదే టైంలో బెల్లు మోగిస్తారు. అట్లా నాలుగు రోజులు పెట్టి తర్వాత ఐదో రోజులు ఏం చేస్తారంటే భోజనం పెట్టకుండా ఉట్టి బెల్లే కొడతారు. కొడితే కూడా దాని నోట్లోంచి లాలజీలం గుర్తూ ఉంటుంది, అంటే ఏదో తిండి ఎదురుగా ఉన్నట్టు. అక్కడ ఏముండదు, ఫుడ్ లేదు, అయినా కూడా దానికి అట్లా ఫీలింగ్ వస్తుంది. సేమ్ ఇప్పుడు నా మైండ్ అట్లా తయారైంది ఆ విషయంలో, అది పోగొట్టుకోవాలి ముందు.
అసలు అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఆయన వస్తున్నాడంటే చిరాకు నాకు కోడిపోతే ఫస్ట్ ఏం పడుతుంది ఆ మనిషిని చూడండి నాకు అప్పుడు అనిపించింది కండిషన్ మైండ్ అంటే ఇంత ఇంత పవర్ఫుల్ గా ఉంటుందా అని అప్పుడు నాకు నేను అనుకున్నాను అనమాట ఇది పోగొట్టుకోవాలి ఆయన చూడంగానే నాకు కోడిపోటీ చూస్తున్నాడు ఏంటి అసలు అనుకుంది ప్లస్ కోడిపోటీ చూడంగా కోడికో ఉన్నట్టుంది ప్లస్ కోడికోతి వినంగా కూడా ఆ మనిషి గుర్తొస్తున్నాడు రెండు ఒకేసారి నాకు రెండు జరుగుతున్నాయి అసలు అది చాలా రాంగ్ కదా కానీ ఏం చేస్తాం మరి మనిషి సైకాలజీలో ఉంటుంది నాది కూడా అదొకటి కొంచెం చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది వివేకానందులు గారు ఒకసారి ఏం జరుగుతుందంటే మెడిటేషన్ చేయడానికి నాకు అసలు కుదరట్లేదు మా ఇంటి ఎదురుగా శుద్ధి శబ్దాలు విపరీతంగా వినపడుతున్నాయి నాకు ఆ శుద్ధి శబ్దమే వినపడుతుంది అని చెప్పి చెప్తుంటే రామకృష్ణ పరమహంస అంటారనమాట నువ్వు ఆ శుద్ధి శబ్దాన్ని ధ్యానం చేస్తా కూర్చో నీకు నీకు దాని అది అది శబ్దం మాయమైపోయింది అని చెప్పి చెప్తాను ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది ఆ కోడి కూతురు లేకపోతే దేని మీద ధ్యానం చేయాల్సిందే లేకపోతే అసలు అది కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది నాకు ఇంతవరకు ఏ విషయంలో పెద్ద అనీజీగా అనిపించలేదు మెడిటేషన్లో ఇంకా అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆయన రాంగ్ని తీసేస్తా అసలు నాకు వినబుద్ధి కాక వదిలేస్తుంది స్కిప్ చేసేసారు అలాగా క్లాస్ ఒకటే రెండు మిస్ అయినాయండి అట్లా తర్వాత అదొక్కటే లే కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించింది నాకు అది ఒక అభిమానం కదా మనం ఏదో ప్రశాంతంగా అలా కూర్చుంటాము ఇవన్నీ కొంచెము మనకు రచనవి కొనుక్కొని అలా రాంగ్నే అవి స్ట్రాంగ్ లోపల నిలబడిపోతాయి బలవంతంగా కూడా ఒక్కోసారి వాటిని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం ముందు తప్పించుకొని ఆ తర్వాత దాని మీద ఎక్సర్సైజ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి అది అంటే జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు మీకు ఎవరికి అలా అనిపించలేదేమో అంటే నేను ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టినట్టున్నాను అందుకే నాకు అలా అనిపించింది అనులోమ విలోమ చేసుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ మూడు ఓంకార ప్రాణాయం చేద్దాం భ్రామరి ఉద్గీత ప్రణవ ప్రాణం ఐదే సారి రెండు చేతులు షణ్ముఖ ముద్ర దీప్రీతి ఉద్గీత చిన్ముద్ర చిన్మయ ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊమ అంటూ ఉచ్చరించాలి బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండండి ఒకవేళ ఉండలేకపోతే వెంటనే శ్వాస తీసుకొని మళ్ళీ ఓంకారం ప్రణవోపాసన ఇది కూడా చాలా చాలా మంచిది పవర్ఫుల్ రోజుకి 20 సార్లు చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఇంకా వేరే ఏం అక్కర్లేదు అసలు ఇది ఒక్కటి 20 21 సార్లు చేయండి రోజుకి మనం ఏదైనా ఒకటి అనుకొని చేస్తే అది జరుగుతుంది
ఇది చాలా క్లియర్ గా సద్గురు జగ్గి వాసుదేవ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓన్లీ 21 times ప్రతిరోజు ఓంకారం అంతే, ఇంకా వేరే ఏం అక్కర్లేదు అండి గారు. ఏ మంత్రం వద్దు, ఇది ఒక్కటి చేయండి అన్నారు. సో వీలైతే చేయండి రోజు. Deep breathing. Slowly relax. Prayer chapter. Deep breathing. Okay. So deep breathing. Oh. Deep breathing. Oh. Om Asatoma Satkamaya Tamasoma Jyotirgamaya శాంతి శాంతి శాంతి. హరి సర్వే జన సుఖినటువంటి ఎవరైనా మాట్లాడారా నాకు వినపడదు. నేను సింహాసనం మర్చిపోయాను. అటెండెన్స్ 10 members ఉన్నారు. సులోచన, అదే సులోచన సులోచన జానకీదేవి, సువర్చన, శేష్ కుమారి, కే సుధా, వి సంజయ్ రాణి, వి పద్మజ, లలిత కుమారి, మంజుష, పద్మావతి. ఏంటి అందరూ చదవలేదా? లలిత కుమారి, వి పద్మ చదివాను, జానకి దేవి మర్చిపోయాను. ఏంటి 10 members అప్పుడు చదివేశాను అనిపిస్తుంది. ఓకే, నేను డౌట్స్ ఉన్నాయా? ధన్యవాదాలు. వీలైతే 43 అధ్యాయము తప్పనిసరిగా చదవండి. అందరూ అద్భుతంగా రాశారు. అసలు అంటే ఎంత ఎంత బాగా రాశారంటే అది చెప్పేది కాదు. అది నవలు తెలుగులో కూడా అద్భుతమైన ట్రాన్స్లేషన్. అది ప్రపంచంలోనే ఎక్కువ అమ్ముడిపోయే నవలు ఏదైనా ఉందంటే ఉపయోగి ఆత్మకది. అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. స్పిరిచువల్ పర్సన్స్ అంటే స్పిరిచువల్ జర్నీలో ట్రై చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా చదవచ్చు పుస్తకం కూడా.
మరి ముఖ్యంగా ఇవాళ చెప్పిన నక్షత్ర మిత్రులు అనే టాపిక్ బాగా అర్థం అవ్వాలంటే అది ఆ చాప్టర్ చదవాల్సింది. అది ఓకే, ధన్యవాదాలు.